కృష్ణుడు నడయాడిన నగరం సముద్ర గర్భంలో ఆనవాళ్ళు ఇప్పటికీ పదిలం మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో నీటికి మిస్టరీగానే మిగిలింది ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలంటూ కొందరు కోరుతున్నారు ఇంతకీ ఆ నగరంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి ఆ నగర పునర్నిర్మాణం సాధ్యమేనా అసలు కృష్ణుడి మరణం వెనుక ఉన్న కారణం ఏమిటి శ్రీకృష్ణుడు మరణించగానే ద్వారక నగరం ఎందుకు మునిగిపోయింది వంటి ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో చూద్దాం ద్వారక మనందరం అనుకుంటున్నట్టుగా వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారక నగరమేనా సముద్ర గర్భంలో నీటికి చెక్కు చెదరకుండా అలానే ఉందా తదితర ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందు మనం ద్వారక నగరం నిర్మాణం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి మన పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం కృష్ణుడు పాలించిన తొలి నగరం మధుర దుష్టుడైన తన మేనమామ కంసుని చంపి బలరామ సమేతంగా శ్రీకృష్ణుడు మధుర నగరాన్ని పాలించేవాడు కృష్ణుడు చంపిన కంసుడికి స్వయాన పిల్లనిచ్చిన మామ జరాసంధుడు ఎంతో పరాక్రమంతుడిగా పేరు పొందిన తన అల్లుడు కంసుని చిన్నపిల్లవాడైన శ్రీకృష్ణుడు సంహరించడాన్ని జరాసంధుడు జీర్ణించుకోలేకపోయాడు దీంతో శ్రీకృష్ణుడిపై తీవ్రమైన పగ పెంచుకున్న జరాసంధుడు మధురపై దండెత్తాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 సార్లు మధురపై తన అఖండ సైన్యంతో దాడి చేశాడు అయినప్పటికీ జరాసంధుడు ప్రతిసారి ఓటమి పాలయ్యాడు అయితే విజయం తమనే వరించినప్పటికీ ఇన్ని యుద్ధాలు చవిచూసిన మధురా నగరం అక్కడి ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలయ్యారు జరాసంధుడి బారి నుంచి తన ప్రజలను కాపాడి వాళ్ల జీవితాల్లో మళ్లీ వెలుగు నింపాలన్న ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఆ నగరాన్ని ఓ సముద్రం మధ్యలో నిర్మిస్తే జరాసంధుడితో జరిగే యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడరని శ్రీకృష్ణుడు భావించాడు దీంతో దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి శత్రు దుర్భేద్యమైన సుందరమైన ఓ మహానగరాన్ని కట్టాలని ఆదేశించాడు ఈ మహానగరాన్ని నిర్మించడానికి భూమినిమ్మని శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి ఆదేశించగా సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమినిచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ద్వారక మహాభారతము హరివంశ పురాణము వాయుపురాణము భాగవతం స్కంద పురాణాల్లో ద్వారకా క్షేత్రానికి సంబంధించిన అనేక వర్ణనలు మనకు కనిపిస్తాయి ఈ ప్రదేశం అనర్త సామ్రాజ్యంలో ఒక భాగం ద్వారకా నగరాన్ని సామ్రాజ్యం అనే కంటే సంయుక్త రాజ్య సమాహారం అనడం సమంజసం అంధకులు వృష్టులు భోజులు ఈ రాజ్య సమాహారంలోని అంతర్భాగాలు ద్వారకను పాలించిన యాదవులు దశరాస్ అంటారు వీరిని మధవులు అని కూడా పిలుస్తారు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ఆ కాలంలో దీన్ని స్వర్ణ ద్వారక అనేవారు ద్వారకావతి కుశస్థలి అని కూడా పిలిచేవారు ఇక ఈ ద్వారక నగరాన్ని శ్రీకృష్ణుడు గోమతి నది సముద్రంలో కలిసే చోటలో నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు అక్కడ సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది ఈ నిర్మాణం కూడా అలాంటిది ఇలాంటిది కాదు ద్వారకలో 9 లక్షలు అవును అక్షరాలా 9 లక్షల రాజభవనాలు ఉండేవి శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16,000 మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉండేదట పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు వీధులు వెంట బారులు తీరిన చెట్లు మధ్య మధ్యలో ఉద్యానవనాలు వాటి మధ్యలో రాజభవనాలు ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు వ్యవసాయ క్షేత్రాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక నగర నిర్మాణం ఇళ్ళు వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటి ఇప్పుడు మహానగరాల్లో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు కానీ ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి కమర్షియల్ జోన్లు ప్లాజాలు అవసరమైన ప్రతి చోట
పబ్లిక్ యుటిలిటీస్, భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. అందమైన గార్డెన్లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు. అంతేకాదు, ఈ నగరాన్ని విశ్వకర్మ ఆశామాషిగా నిర్మించలేదు. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డెన్ గా ద్వారకను చెప్పుకోవాలి. ఇక భవంతులకు గల గోడలకు బంగారు పూతలు పూశారట. వీటిలో కొన్ని భవంతులను ఆకాశంలోని మబ్బులను తాకే విధంగా కట్టారట. ఆకాశ హర్మ్యాలపై నుంచి చూస్తే ద్వారక నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ స్పష్టంగా కనబడేవట. అంతేకాదు, ఓసారి ద్వారకను దర్శించుకున్న నారద మహాముని ఆ అద్భుతమైన నగరాన్ని చూసి ఎంతో అబ్బురపడిపోయారని మన పురాణాలు చెబుతున్నాయి. నారదుడు చూసినట్లుగా చెబుతున్న పురాణాల ప్రకారం అక్కడి భవంతులకు వైఢూర్యాలను అందంగా పొదిగి వాటిపై మన నల్లనయ్య గాథలను శిల్పరూపాల్లో అందంగా చెక్కారట. అక్కడి నేల బంగారు వర్ణంతో ధగధగలాడేదట. ఆ భవంతుల్లోని ఇళ్లకు ముత్యాలహారాలను తోరణాలుగా అలంకరించారట. అలా శ్రీకృష్ణుడు యాదవులందరినీ తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు. దీంతో జరాసంధుడి కష్టాలు యాదవులకు తీరిపోయాయి. కాని అక్కడితో ఈ కథ సుఖాంతమైపోలేదు. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయ్యింది. కురుక్షేత్ర యుద్ధం పూర్తవుతున్న చివరి రోజులవి. కౌరవుల్లో ఒక్క దుర్యోధనుడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు చనిపోయారు. అప్పుడు కౌరవుల తల్లి అయిన గాంధారిని పరామర్శించడానికి శ్రీకృష్ణుడు ఆమె దగ్గరకు వెళ్లాడు. అప్పుడు గాంధారి కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపాలని, నువ్వనుకుంటే చిటికలో ఆపేవాడివి కాని ఎందుకలా చెయ్యలేదు అని అడిగింది. దానికి శ్రీకృష్ణుడు సమాధానంగా, అమ్మా గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు తన పూర్వజన్మలో ఒక హంస